ఉసిరికాయ పులిహోర తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, మినపప్పు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, వేయించిన పల్లీలు, నువ్వు పప్పు, ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకొని కరివేపాకు వేసుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి ఉసిరికాయ, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు వేసి కలిపిన పేస్ట్ కూడా వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఆ తర్వాత దానిలో మళ్ళీ కొద్దిగా సరిపడంత ఉప్పు వేసి ఉడికించిన అన్నం కూడా వేసి బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా తయారైన ఉసిరికాయ పులిహోరను ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయండి. ఎంతో రుచికరమైన ఉసిరికాయ పులిహోర రెడీ.